కవిగా విప్లవ కార్యకుడిగా గాయకుడిగా కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఉద్యమ కిరటం ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దృక్పాంతి వ్యక్తం చేశారు గద్దర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సంతాప సందేశాన్ని సోషల్ మీడియాలో అందినంతో పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే వారి గళం అజరామం ఏ పాట పాడినా దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు ప్రజా యుద్ధనౌక గద్దరన్నకి లాల్సనం సరళంగా ఉంటూనే అత్యంత ప్రదేవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరెన్న ఇక లేరనే విషయాన్ని తీవ్ర విషాదాన్ని కలుగజేసింది ప్రజా సాహిత్యంలో ప్రజా ఉద్యమాల్లో ఆయన లేటు లేటులోటు ఎప్పటికిప్పుడైనది పాటల్లోనూ పోరాటంలోనూ గద్దరన్న గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది ఆయన కుటుంబ సభ్యులకు లక్షలాది ఆయన అభిమానులకు శ్రేలకు నా ప్రగడ సంతాపం అని ట్వీట్ చేశారు చిరంజీవి గారు గద్దర్ మరణం విషాదకరం తన పాటలు మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉస్తేజ్పరించిన విప్లవీరుడి మరణం సందర్భంగా అనారోపిస్తూ ఆయన కుటుంబానికి అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఇక ఆయన అనే విషయం అందరికీ తెలిసిందే ఇక ఉండగా గద్దర్ ఇంటికి తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్లారట అక్కడ గద్దర్ కొడుకు చిరంజీవి గారిని చూసి ఎమోషన్ అయ్యారట గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చారట చిరంజీవి గారు ప్రెస్ కూడా ప్రస వైరల్ అవుతోంది